మోహన్ని చంపి ఫ్యాన్కు వేలాడగట్టాడు, జగన్ని తాగించి చంపాడు. ఇక నువ్వే మిగిలేవు. అవును, నువ్వు ఒక్కడవే మిగిలేవు. నేను మిగిలాలి. నువ్వు నన్ను చంపలేవు. నేను కొన్నాళ్ల పాటు సింగపూర్ వెళ్తున్నా. వెళ్ళి చక్రపాణితో చెప్పండి, నేను తిరిగి వచ్చేసరికి సత్యం కనపడకూడదు. వెళ్ళండి. భూషణ్, నువ్వు ఇక్కడికి సత్యాన్ని గనకే రాగలిగాను. ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. ధర్మం నీ వైపు ఉంది, నీకు అన్యాయం జరిగింది, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి అంతటికీ కారణం ఆ మోహన్ జగన్. ఆ మోహన్ ఉన్నాడే, ఆ వ్యధవ నీ చెల్లెల శీలాన్ని చెప్పాడు. నువ్వు అని చంపకపోతే నేనే చేసి ఉండేవని ఆ పని. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావుగా. నేను ఉద్యోగం ఖాయం చేస్తున్నానని కాగితం మీద సంతకం చేయించింది ఎవరు? ఆ కాగితంతో కోర్టులో నన్ను నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపించింది ఎవరు? ఒకరు. అవును అవును సత్యం, నీకు అన్ని విధాలా అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం నేను వచ్చి ఏ కోర్టులోనే ఒప్పుకుంటాను. కోర్టా? నీ కోర్టు దోషిని సాక్షిగా తీసుకొని నిర్దోషిని నేరస్తుణ్ణి చేసి శిక్షించింది. నా కోర్టులో నేరస్తుడు నేరస్తుడే, శిక్ష శిక్షే. ఆ కోర్టులో నీ కాగితం చెల్లింది, నా కోర్టులో నీకు నూకలు చెల్లుతాయి. అమన్ అమన్, సత్యం సత్యం, నేను నీ శత్రువును కాను, మిత్రుణ్ణి మిత్రుణ్ణి. ఒక్కడివి ముగ్గురిని చంపావు. నీ ధైర్య సాహసాలకు నీ తెలివితేటలకు మా జోహార్లు. నాకు నీలాంటి వీరులే కావాలి. ఈ గ్యాంగు కన్సల్ లీడర్ను నేను, సింగపూర్ నుంచి వ్యాపారం చేస్తున్నది నేనే. ఆ ముగ్గురు నా వాళ్లే. వాళ్ళ తప్పుకు సరి అయిన శిక్ష వేశావు. ఈ రోజు నుంచి ఈ గ్యాంగు కన్సల్ లీడర్వి నువ్వు. ఈ వ్యాపారం నీకు అప్పచెప్తున్నాను. ఏం సంబంధమేనా? రాధమ్మా, కోటేశ్వరుడు భార్యవు, నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకళ్ళు అయితే డైమండ్స్ డైమండ్స్ కట్టి వేసుకునేవాళ్ళు. వారికి ఎలాంటి వినచ్చు, నాకు అసలు ఇష్టం ఉండదు. వదిన గారు, ఈ రోజు జమా ఖర్చు లెక్క రెడీ, ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి. అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్క, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం, గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, మీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా? ఏనాడైనా భయపడ్డామా, పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళల్లో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు ఈ పనిలో ఆడితీరినవాడు. ఎస్ బాస్. సింగ్, పిరికితనం మన వ్యాపారానికి చీడ పురుగు, తుంచి పారేయాలి. గోహెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా, చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడున్నానని, నీ కూతురిని నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాటంటే మాటే. అది నెరవేరితే నేనే నీకు జన్మజన్మలా రుణపడి ఉంటాను. ఎవరు ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి.
రాయ సత్యం. ఇప్పటికి తెలిందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా మిషనవా? కాస్త అయినా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పునా అయినా? మదర్ డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరికొందరికి మహాభాగ్యమే ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధా, నువ్వు బలవంత పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేది చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతే పద్ధతి, ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు. అది నిజమే, మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడు మహాముని అగస్త్యరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం, వీళ్ళు కూడా నీ అంతటి వాళ్ళని చేస్తే పాసిబుల్? అసాధ్యం, అసంభవం. నేను అన్నయ్య అంతటి వాళ్ళని కావడమా? 6'3" అది 5'3" చేరా. అడుగు దగ్గర అడుగు బాబు. సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ గుడ్ నైట్ తెలియరా పద. ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవును అంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు ఏమండి? రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి, ఈ ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు, నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంతవాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు. మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని సాటింపు వేసేవారు. ఇదిగో అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధ, కాదు. వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. వీడింకా రాడేవండి.
వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి అవ్వాలిగా. ఈ కాలం అమ్మాయిలు అయితే అలా ఉండాలి, అప్పుడే అబ్బాయిలు మోజుపడి వెంట పడతారు. నువ్వు వెళ్ళమ్మా. రాగానే మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడని నువ్వు పెద్ద పార్టీ ఇస్తున్నావు తెలిసింది. నువ్వు ఎలాగో పిలవలే, నేనే వచ్చేసాను. అన్నయ్య గారా, నమస్కారం. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఇవాళ. అంతా బాగున్నారా? బాగున్నారమ్మా. రండి, టిఫిన్ చేద్దురు గాని.